హాయ్ పిల్లలు, ఈరోజు వేమన శతకం నుండి మనం ఇంకొక పద్యాన్ని నేర్చుకుందామా? చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముల్లు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందామా? చెప్పులోని రాయి చెవిలోని జోరీగా అంటే కవి ఈ పద్యం ద్వారా మనకి చాలా చిరాకు అసహనం తెప్పించేటువంటి కొన్ని విషయాల గురించి చెప్తున్నాడు. అవేమిటంటే, చెప్పులోని రాయి, చెప్పులో కనుక మనకి ఒక రాయి వచ్చి చేరింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనము, బయటకు విదిలించేంత వరకు కూడా మన నడకి ముందుకు సాగదు, నడవలేకపోతాం మనం, మన నడక ముందుకి సాగదు. అలాగే చెవిలోని జోరీగా, జోరీగా అంటే కందిరీగా లాంటి ఒక కీటకము మన చెవి దగ్గర అదే పనిగా అరుస్తూ ఉంటే అప్పుడు కూడా మనకి తోచదు, చాలా చిరాకుగా అసహనంగా కోపంగా ఉంటుంది. అలాగే కంటిలోని నలుసు కాలి ముళ్ళు, కంట్లో నలుసు పడింది అనుకోండి, మనం అసలు ఏమీ చూడలేము, ఏ పని మీద మనము ఆసక్తి పెట్టలేము. ఎప్పుడైతే కంటిలోని నలుసు పూర్తిగా మనం తీసివేసేస్తామో అప్పుడే మనం ఏ పని మీద అయినా సరే ధ్యాస పెట్టగలుగుతాము. అలాగే కాలి ముళ్ళు, కాలిలోని ముళ్ళు అంటే కాళ్ళు ముళ్ళుకుచ్చింది అనుకోండి, మనం అస్సలు నడవలేము, దాన్ని ఆ ముళ్ళుని మనం జాగ్రత్తగా తీసివేస్తే తప్ప మన నడక సాగదు. నడకే కాదు, మనం మామూలుగా ఇంట్లో కూర్చొని ఉన్నా కానీ కాలిలో ముళ్ళు మనకి చాలా బాధిస్తుంది. ఈ విషయాలన్నీ కవి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా, మనము ఇంట్లో కనుక గొడవలు కలహాలు కనుక ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటే అవి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తాయంట. అందుకే ఇంట్లో పోరు ఎప్పటికీ మంచిది కాదు. ఇంట్లో గొడవలు కలహాలన్నీ కూడా చెప్పులో రాయి, చెవిలో జోరీగా, కంటిలో నలుసు, కాలిలో ముళ్ళులాగా మనల్ని బాధిస్తాయని, మనశ్శాంతి లేకుండా చేస్తాయని కవి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మరొకసారి ఈ పద్యం యొక్క భావం ఏమిటో చూద్దామా? ఈ పద్యం ద్వారా వేమన కవి ఇంట్లోని గొడవలు మనల్ని ఎంతగా బాధిస్తాయన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది ఎలాగంటే, మనం నడిచేటప్పుడు చెప్పులో రాయి చేరిందంటే దాన్ని తీసివేసే వరకు మనకు నడక సాగదు. అలాగే కంటిలో నలకపడ్డా, కాలిలో ముళ్ళు గుచ్చుకున్నా కూడా మనకు చెప్పలేనంత బాధ కలుగుతుంది, వాటిని తీసివేసే వరకు మనం ప్రశాంతంగా ఉండలేము. అలాగే ఇంటిలోని గొడవలు కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా బాధిస్తాయని కవి ఈ పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. రేపు ఇంకో కొత్త పద్యం నేర్చుకుందాం పిల్లలు. బాయ్ చిల్డ్రన్.